సో ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద న్యూస్ ఏంటి అంటే సో ఏపీసెట్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి సో ఇక డేట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది బట్ ఆ డేట్స్ అనేవి చాలా తక్కువ రోజు ఇవ్వడం జరిగింది సో ఇంకా నోటిఫికేషన్ అనేది క్లారిటీగా తెలియలేదు కట్ ఈనాడు పేపర్లో మాత్రం ఇవ్వడం జరిగింది సో ఆ పేపర్లో ఈరోజు ఏమైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం అండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మీకు కమింగ్ డేస్లో వస్తాయి కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత బెనిఫిట్ ఉందో మన ఛానల్లో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఓకేనా సో కమింగ్ టు ద నోటిఫికేషన్ సో చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్హెచ్ఈ డాట్ ఇన్ ఓకేనా ఏపీసెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట ఇంకా ఇటువంటి థర్డ్ కౌన్సిలింగ్ ఇంకేముండవు ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ చూసుకుంటే సో ఈ యొక్క ఇన్ఫార్మ్డ్ దట్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 12/10/2022 టు 15/10/2022 అంటే జస్ట్ 4 డేస్ మాత్రం ఇవ్వడం జరిగింది సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి సో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దాని గురించి క్లారిటీగా ఒక వీడియో కూడా చేస్తాను బట్ ఈ వీడియో ఏంటంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో కమింగ్ డేస్లో సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి ఎలా పెడితే మంచి క్వాలిటీ వస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది మన ఛానల్ నుండి హెల్ప్ అవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైనా అంటే లైక్ ఎవరైనా మంచి క్వాలిటీ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేస్తున్నారు కాబట్టి సో మీరు కూడా చాలామంది అందులో ట్రై చేస్తున్నారు కాబట్టి సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎంతవరకు అంటే లైక్ ఇప్పుడు ఏపీ ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్ అని మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా సో ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ట్రై చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చింది అయితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే మరీ ట్రై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ సో ఈవినింగ్ కల్లా కాదు సో మ్యాక్సిమం 10 o'clock కల్లా మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా సో ఎందుకంటే సో ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం వల్ల సో చాలామందికి లైక్ చాలామంది పేషెన్స్ కోల్పోయారనమాట చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తున్నారు సో ఇలా బ్రో నా పేషెన్స్ కోల్పోతున్నా బ్రో అని చెప్పి సో ఇది మీకు ఒక మంచి ఒక అప్డేట్ అని రావడం జరిగింది కాబట్టి సో ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.